ప్రాణహాని ఉంది, ఆయన అరెస్ట్ చేయాలి, ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, అలా ఆయన నాకు న్యాయం జరిపించాలి. ప్రభుత్వం నుండి ఆయన నుండి నాకు చాలా ప్రాణహాని ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత దానికైనా దోణానికి దిగజారుతాడని నాకు ప్రభుత్వం నుండి సాయం కావాలి. ఇంకా ఆయన అరెస్ట్ చేయాలి, ఎప్పటికైనా ప్రాణ రక్షణ నాకు కల్పించాలి. అదే నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దగ్గర అబ్బాయికి నూతన్ నాయుడు వల్ల, ఆ వ్యక్తి వల్ల ఇతనికి, ఈ అబ్బాయికి ప్రాణహాని ఉంది. ప్రభుత్వం అతను కంపల్సరీగా ఆదుకోవాలి ఈ అబ్బాయిని. ఈ అబ్బాయికి రక్షణ కల్పించాలి, ప్రభుత్వం సహాయపడాలి. నూతన్ నాయుడు అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఈ అబ్బాయికి న్యాయం జరిపించాలి. జై భీమ్. మేము రామాబాద్ భీమ్ అంబేద్కర్ సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాం. ఇతను మా బ్రదర్ శ్రీకాంత్. ఇతనికి నూతన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది. ఇతనికి ఎలాగైనా ఆ నూతన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. నూతన్ నాయుడు నాయుడిని అరెస్ట్ చేయాలి, ఇతన్ని రక్షించాలి. దళితుల మీద రోజు జరుగుతున్న ఎలాంటి హింసలు ఇవన్నీ అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇలాంటిది ఇంకెప్పుడు దళితుల మీద ఇలాంటి అత్యాచారాలైనా ఇలాంటివి ఏవైనా జరగాలంటే ఒక్కొక్కరు భయపడాలి. మేము తప్పు చేస్తే మమ్మల్ని నిందించండి, అంతేగాని మా తప్పులు లేకుంటే ఇలా దళితుల మీద మీరు ఇలాగా నిందించడాలు, ఇలా కొట్టడాలు చేయడాలు ఇది మంచి పద్ధతి కాదని మీ అందరికీ రామాబాయ్ బి అంబేద్కర్ సంఘం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై బి. జరిగినటువంటి సంఘటన శ్రీకాంత్ మరి శిరోమండనం చేసి వ్యక్తుల్ని ఈరోజు సిపి గారు అరెస్ట్ చేశారు. చాలా మంచిది, ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ద మెయిన్ కీ రోల్ ఆఫ్ ద నూతన్ నాయుడు ఈజ్ ద మెయిన్ కీ రోల్ ఆఫ్ ద స్క్రీన్. హీ వాజ్ ప్లేయింగ్ ఎ గేమ్, కాబట్టి హీ మస్ట్ బి అరెస్టెడ్. నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలి. ప్రాణహాని ఉంది నూతన్ నాయుడు వల్ల ఈ శ్రీకాంత్కి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు, భయం భయంగా బిక్కు బిక్కుగా ఉన్నాడు శ్రీకాంత్. ఖచ్చితంగా ఆయనకి రక్షణ కల్పించాలి, నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలి, ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, కురవాడికి ఒక ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత మరి సంఘాల తరపు నుంచి దళిత నాయకులు అందరం కూడా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలి, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించాలని తెలియజేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.